అయితే మీ ఇద్దరిలో ఇప్పుడు యాజ్ ఏ ఆర్టిస్ట్గా చెప్పండి సార్, ఇద్దరిలో ఎవరు బెస్ట్ ఆర్టిస్ట్ అని మీరు చెప్తారు? ప్రీతి గారి విషయంలో కానీ మీ విషయంలో కానీ నిజం చెప్పండి, మీకు ఎవరు ఇష్టం? లేదు సార్, క్వశ్చన్ నేను అడిగాను. క్వశ్చన్ మీరు అడిగినా మీ కళ్ళల్లోనూ మీ ఫేస్లోనూ తెలుసు నాకు ఆన్సర్. చెప్పండి. నన్ను ఇరికించేస్తారు మొత్తానికి. క్వశ్చన్ అడిగి నేను మీ దగ్గర ఆన్సర్ తీసుకుందాం అనుకున్నా మీరు మళ్ళీ. అలా కదమ్మా, ఇప్పుడు నిజ జీవితంలో మా లైఫ్లో తను ఒక రోల్ ప్లే చేస్తా, నేను ఒక రోల్ ప్లే చేస్తా. తెర మీదకి వచ్చేటికి తన రోలు నా రోల్స్ ఆర్ డిఫరెంట్. ఓకే, ఇప్పుడు ఈ రెండిట్లో ఎవరిది ఇష్టము మీకు అని నేను అడిగితే, నా ఇష్టం కన్నా కూడా ప్రేక్షకుల ఇష్టమే నా ఇష్టం. ఓకే, సో మీరు ప్రేక్షకులుగా చెప్పండి ఎవరు అంటే మీకు ఇష్టం, మా ఇద్దరు యాక్టింగ్లో ఎవరు యాక్టింగ్ అంటే మీకు ఇష్టం? ఆబ్వియస్లీ ప్రీతి గారు సార్. సో మరి అంటే నాతో తప్పు చెప్పించి నా అహంకారాన్ని నేను కప్పిపుచ్చుకొని ఇంటికి వెళ్ళి మా ఆవిడ ముందు నేను ఇబ్బంది పడాల్సి వస్తుంది. నిజానికి ఆవిడకి నాకు కంపారిజన్ లేదండి. ఓకే, అసలు కంపేర్ చేయలేము. షీఈస్ అ నేషనల్ అవార్డ్ విన్నర్. ఎగ్జాక్ట్లీ. ఓకే, అమితాబ్ బచ్చన్ గారు ఆవిడ పర్ఫార్మెన్స్ చూసి మెచ్చుకున్నారు. షూ బైట్ అని ఒక హిందీ మూవీ చేశారు, దాంట్లో ప్రీతి గారి పర్ఫార్మెన్స్ చూసి అలా అలా నించొని అప్రిషియేట్, అందరి ముందు ఆయన అప్రిషియేట్ చేశారు, యు ఆర్ ఎ వండర్ఫుల్ యాక్ట్రెస్, అంతకంటే బెస్ట్ కాంప్లిమెంట్ ఏముంటుంది, నువ్వు హైదరాబాద్లో ఎందుకు ఉండిపోయావు, బాంబేకి రా, ఇండియా నీడ్ ఏ సచ్ ఎ బిగ్ యాక్ట్రెస్ అని చెప్పి ఆయన కాంప్లిమెంట్ ఇచ్చారు. చాలామంది పెద్ద పెద్ద వాళ్ళతో తను పనిచేసింది. శ్యామ్ బెనగల్ గారు చాలా పెద్ద కాంప్లిమెంట్స్ ఇచ్చారు ఆయనకి. ఓకే, సో ఆయన శ్యామ్ బెనగల్ గారు నన్నైతే మిస్టర్ నిగమ్ అని పిలుస్తారు ఆయన. సో అంత పెద్ద పెద్ద లెజెండ్స్ తన కాంప్లిమెంట్స్ ఇచ్చారు, అండ్ ప్రేక్షకుల్లో సంవత్సరాల నుంచి తన క్యారెక్టర్స్ నిలిచిపోతాయి. అది రుతురాగాల హరిత అనుకోండి, లేకపోతే చంద్రముఖిలో ఎడోన పేరు గుర్తు రావట్లేదు, చంద్రముఖి కావచ్చు, స్వాతి చినుకులు కావచ్చు, అంటే ఒక ఒక సీరియల్ తన మీద, ఒక సినిమా తన మీద అలా నిలబడి ఉంటాయి. అవును సార్. సో ఇప్పుడు ఆవిడతో నేను ఎలా కంపేర్ చేసుకుంటా, నేనేదో చిన్న చితక, ఒక భార్య ఇద్దరు పిల్లలతో బతికేస్తా. ఇప్పుడు మళ్ళీ మీరు సేఫ్గా చక్కగా ఆన్సర్ చేశారు, ఇంటికి వెళ్ళాక నిజంగానే ప్రాబ్లం లేకుండా. ఇందాక మీరు ఒకటి చెప్పారు కదా సార్, ఆయన శ్యామ్ బెనగల్ గారు మిస్టర్ నిగమ్ అని పిలుస్తారు. జనరల్లీ ఇది పర్సనల్ క్వశ్చన్ అని అనుకోండి సార్, ఆ విషయాన్ని యాక్సెప్ట్ చేయగలుగుతారా? ఓకే, నేను హస్బెండ్, ఎందుకు అట్లా అనే ఫీలింగ్ ఉందా మీకు? మీకు ఇంతకుముందు కూడా నేను చెప్తూ ఉన్నాను, ఇప్పుడు పార్వతీ పరమేశ్వరుడు అంటే పరమేశ్వరుడికి ఏం కోపం రాదమ్మా, ఆనందపడుతూ ఉంటాడు. సో నేను చాలా ఆనందపడతా. అంటే కొంచెం మేల్ ఈగో అనేది ఒకటి ఉంటుంది కదా సార్, ఎక్కడో ఒక చోట మేల్ ఈగో ఉంటుంది అని చెప్పి ఒక ఫిమేల్గా మీరు అడుగుతున్నారు నన్ను, కరెక్ట్? మేల్కి ఈగో, ఫిమేల్కి ఈగో ఒకటే. ఓకే, అది వేరు ఇది వేరే ఏం కాదమ్మా. కానీ ఇప్పుడు నా పిల్లాడిని ఒక ఇండియన్ టీంలో చూసిన తర్వాత, ఆ ఇండియన్ టీంలో వాడు సెలెక్ట్ అయినప్పుడు నేను ఆ పక్కన నుంచి చూస్తున్నాను, నా కళ్ళల్లో అలా ఒక కన్నీరు వస్తుంటే, అలా చూస్తుంటే పక్క నుంచి వేరే పేరెంట్స్ ఆర్యన్ కర్ర వాళ్ళ ఫాదర్, ఆర్యన్ కర్ర వాళ్ళ ఫాదర్ అని పరిచయం చేస్తున్నారు. అయితే నాకు ఇప్పుడు ఆర్యన్ కర్ర వాళ్ళ ఫాదర్ అన్నంత మాత్రాన నా ఈగో సప్రెస్ అయింది, నా గర్వం పెరిగింది, నా గౌరవం కూడా పెరిగింది. మీరు అన్నది వాస్తవమే సార్, కానీ పిల్లల విషయంలో పేరెంట్స్ ఉన్నట్టు వైఫ్ విషయంలో హస్బెండ్ ఉంటారంటారా? తనకి నేను కూడా పిల్లాడినే. మీరు ప్రీతి గారిని ఎప్పుడైనా ఇంటర్వ్యూ చేసి అడగండి మీకు ఎంతమంది పిల్లలు అంటే ముగ్గురు అని చెప్తుంది. పెద్ద ఆయన పేరు నాగేశ్, రెండో పాప అదితి, మూడో అబ్బాయి ఆర్యన్ అంటారు. ఈ ముగ్గురు పిల్లలు ఎవరు మంచివాడండి అని అడగండి, అది కూడా చెప్తుంది. ఈ పేరే చెప్తారా? అలాంటి పొరపాట్లు అస్సలు చేయదు.